అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మద్యం కంపెనీలకు అక్రమంగా ఇచ్చారన్నటువంటి ఆరోపణలతో మరొక కేసు కోర్టు దృష్టికి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్లో అందించడం సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏంటి ఆరోపణలు, మరో కేసు కూడా నమోదైనట్టుగా వస్తోంది, ఏంటి వాస్తవం, దీనికి సంబంధించిన అప్డేట్స్? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన ఏపీ సిఐడి అధికారులు మరో కేసు నమోదు చేశారు. ప్రధానంగా వచ్చేసి కేసు అంశం కనుక వస్తే ఏపీలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని చెప్పేసి పీసీ యాక్ట్ కింద చంద్రబాబు నాయుడు పైన కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో అంటే మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులకు సంబంధించిన కేసులో చంద్రబాబు నాయుడిని ఏ3 గా చేరుస్తూ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన ఏసీబీ కోర్టు దీనిపైన విచారణకు అనుమతిచ్చింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే చంద్రబాబు పైన మరో కేసు అనమాట. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు తాజాగా ఈ మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు చేస్తూ మరొక కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. సో మొత్తానికైతే మాత్రం చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టేందుకు అంటే అక్కడ తప్పుడు కేసులన్నీ కూడా బనాయించి చంద్రబాబు నాయుడిని జైలు నుంచి బయటికి రాకుండా చేసే ఒక ఎత్తుగడను వైసీపీ అనుసరించినట్టు తెలుస్తుంది. మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇది మరొక 4వ కేసు. దీనికి సంబంధించి ఏసీబీ కోర్టు విచారణకు అనుమతించిన నేపథ్యంలో ఫర్దర్ గా ఏసీబీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో సిఐడి అధికారులు దీనిపైన చంద్రబాబు నాయుడు పైన విచారణ చేపట్టి మరొకసారి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉండే రేచల్. రైట్, థ్యాంక్ యూ రమేష్.